అవును, వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఆ పార్టీలో ఉన్న ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకుంటారు. అయితే ఇద్దరిలో ఒకరు సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా మారితే మరొకరు చిన్న చిన్న తప్పుడలతో తడపడుతున్నారు. పవర్లో ఉండాల్సిన వ్యక్తి ప్రతిపక్ష పార్టీలో ఉండిపోయారు. పార్టీలు వేరైనా ఇద్దరు నేతలు మంచి మిత్రులుగా వెలుగుతూ వస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు 2024 రాజకీయ రణరంగంలో కలుదువ్వక తప్పదా? ఒకరు తన ఉనికి కాపాడుకోవడానికి, మరొకరు తన జయభేరిని కొనసాగించడానికి మిత్రుల మధ్య పొలిటికల్ వార్ తప్పదా? హ్యావ్ ఎ లుక్. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా రాజకీయాలంటేనే సపరేటు. రాష్ట్ర రాజకీయాలంతా ఒక ఎత్తైతే గుడివాడ రాజకీయం మాత్రం ఎప్పుడు రంజుగానే ఉంటుంది. తాజాగా మరోసారి గుడివాడ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ దెబ్బకు తెలుగుదేశం పార్టీ గళ్లంతైంది. చంద్రబాబుకు పార్టీ ఓటమి ఎంత తలనొప్పిగా మారిందో దానికి మించి సొంత సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని కొరకరాని కొయ్యగా మారారు. అధికార పార్టీ కదిలితే మంత్రి నానితో చంద్రబాబు లోకేష్లపై మాటల తూటాలు కురిపించేస్తోంది. 2024 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం దేవుడెరుగు, కానీ ముందు కొడాలి నానిని ఓడించాలనే స్థాయికి పరిస్థితి వచ్చింది. ఇందుకు చంద్రబాబు ఓ మాస్టర్ ప్లాన్ రెడీ చేశారని టీడీపీ నేతల్లో బలంగా ప్రచారం జరుగుతుంది. గుడివాడలో వరుసగా 4 సార్లు శాసనసభ సభ్యునిగా గెలిచి ఎదురులేని మాస్ లీడర్గా తన మార్కు చూపిస్తున్న మంత్రి కొడాలి నాని అలాంటి వ్యక్తిపై పోటీకి వంగవీటి రాధాను దించాలని బాబు డిసైడ్ అయ్యారట. టీడీపీ అధిష్టానం నుండి లైన్ క్లియర్ అవ్వడంతో వంగవీటి రాధ అనధికార స్టేట్మెంట్ ఇచ్చేశారు. 2024 ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసేందుకు వంగవీటి కసరత్తులు షురూ చేశారు. గుడివాడలోని కాపు సామాజిక వర్గం నేతలతో రాధ వరస భేటీలు నిర్వహిస్తున్నారు. గుడివాడ కాపు సామాజిక వర్గంతో వంగవీటి కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో అక్కడ ఉన్న సన్నిహితులకు తాను రాబోయే ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేస్తున్నాననే సంకేతాలు ఇచ్చారు రాధ. గుడివాడ గడ్డపై నానిని మట్టి కరిపిస్తానని సన్నిహితులతో వంగవీటి రాధ చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీని ఎట్టి పరిస్థితుల్లో విడిచే ప్రసక్తి లేదని, రాజకీయాల్లో తినాల్సిన ఎదురుదెబ్బలన్నీ తిన్నానని కార్యకర్తల వద్ద రాధ చెప్పారట. తన నుంచి ఇకపై పరిణితి చెందిన రాజకీయాలు చూస్తారని, రంగ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే తన లక్ష్యమని అంటున్నారట. వంగవీటి రాధ, కొడాలి నాని దశాబ్దాలుగా మిత్రులుగా ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా సరే వారి ఫ్రెండ్షిప్ ఏనాడు చెక్కు చెదరలేదు. తాజాగా వారి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. కాగా గుడివాడ నానికి కంచుకోటగా ఉంది. గత 4 సార్లు ఆయన అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కొడాలి నానిని ఢీకొట్టేందుకు కొంతకాలంగా టీడీపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే గత ఎన్నికల్లో విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ ను రంగంలోకి దించి టీడీపీ ఘోరంగా ఫెయిల్ అయింది. మాటల తూటాలు విసరడంలో కూడా వంగవేటి అయితేనే సమర్థుడని టీడీపీ భావిస్తుందట. మరి ఈ పాచిక ఎంత మేరకు పారుతుందో చూడాలి.